మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 26 అనగా డిసెంబర్ 26 2019న మార్గశిర బహుళ అమావాస్య రోజు గురువారం ఉదయం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఇది మన ఇండియాలో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణాలకు మరియు రాశులకు సంబంధం ఉంటుంది. అవును, గ్రహణాలు పట్టే సమయాలను బట్టి నక్షత్రం మరియు రాశులపై ప్రభావం ఉంటుంది. ఆ విధంగా ఏ రాశులో తెలుసుకొని వారు గ్రహణానంతరం శాంతి చేయించుకోవటం మంచిది. ఈ నెల 26న సంభవించబోయే సూర్యగ్రహణం ప్రభావంతో ఈ రెండు రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని ప్రభావం రాబోయే 6 నెలల పాటు ఉంటుంది. వారు గ్రహణానంతరం ఆలయాన్ని దర్శించుకొని శాంతి చేయించుకోవటం మంచిది. ఆ రెండు రాశుల వారు ఎవరో తెలుసుకుందాం. ఈ నెల 26వ తేదీ సంభవించే సూర్యగ్రహణం ఉదయం 8:10 మొదలై 11:18 ముగుస్తుంది. అంటే ఆద్యంత పుణ్యకాలం 3:07:34 పాటు ఉంటుంది. ఇక గ్రహణ స్పర్శాకాలం ఉదయం 8:10. గ్రహణ మధ్యకాలం ఉదయం 9:35. గ్రహణ మోక్షకాలం ఉదయం 11:18. కాబట్టి ఈ నెల 26వ తేదీ సంభవించబోయే పాక్షిక సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలు పాటించాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఈ 3 గంటలు కదలకుండా పనుకొని ఉండటం మంచిది. ఈ నెల 26న సంభవించబోయే కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఉత్తర ఈశాన్య స్పర్శ, నైరుతిలో మోక్షం మరియు మూలా నక్షత్రమందు ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ధనురాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా మకర రాశి వారికి కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. వీరు గ్రహణానంతరం శివాలయానికి వెళ్ళి ఆ మహాశివయ్యను దర్శించుకొని శాంతి చేయించుకోవాలి. అన్ని విధాలా అన్ని రంగాల వారికి ఈ సూర్యగ్రహణం మేలు చేస్తుంది. ఈ కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి అనుకోని విధంగా వారి స్టార్ తిరగబోతుంది. వీరి దశ తిరిగి వీరు చేసే పనిలో విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు లాభాలు వరిస్తాయి. కొంచెం కష్టపడితే మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సూర్యగ్రహణం ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వీరికి విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. చదువుల్లో రాణిస్తారు. వివాహం ఆలస్యమయ్యే వారికి పెళ్లి ఘడియలు వచ్చినట్లే. ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు పడిన కష్టాలు పోయి మంచి జీవితం మొదలవుతుంది. మొత్తంగా మేషరాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. ఇక వృషభరాశి. వృషభరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం అదృష్టాన్ని తెస్తుంది. మీకున్న కష్టాలన్నీ తీరి అదృష్టం కలిసి వస్తుంది. చదువుకునే పిల్లలకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. ఆర్థికంగా ఎదిగి అన్నింటిలో విజయం వరిస్తుంది. మానసికంగా ఎదుర్కొనే సమస్యలు పోతాయి. అప్పులన్నీ తీరి ధనాన్ని కూడబెడతారు. ఇక మిథునరాశి. మిథునరాశి వారికి ఈ సూర్యగ్రహణం నుండి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెండింగ్లో ఉన్న పనులు దిగ్విజయంగా అవుతాయి. విదేశాలకు పయనం ద్వారా ధనాన్ని ఆర్జిస్తారు. ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగంలో ఉండే చికాకులు పోతాయి. ఆర్థిక ఇబ్బందులు పోతాయి. శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. నిరుద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ 26 సూర్యగ్రహణం విజయాలు తెస్తుంది. వీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తీరి ధనం కలిసి వస్తుంది. అనుకున్న కోరికలు నెరవేరే సమయం ఇదే. వీరు ఊహించని ఫలితాలు చూస్తారు. వీరు చేసే పనిలో అదృష్టం వెంట ఉండి విజయాల్ని అందిస్తుంది. వీరు కొంచెం కష్టపడితే 10 మంది మెచ్చుకునే ఉద్యోగంలో స్థిరపడతారు. ఇంట్లో గొడవలు పోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకుంటారు. ఇక సింహరాశి. సింహరాశి వారికి కూడా ఈ పాక్షిక సూర్యగ్రహణం అదృష్టాన్ని తెస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వీరికి పెండింగ్లో ఉన్న పనులు అవుతాయి. నూతన గృహాలు కట్టటం మరియు స్థల మార్పిడి ద్వారా అధిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి కలిసి వస్తుంది.
నూతన వాహనాలు కొంటారు. నిరుద్యోగులకు ఇది మంచి కాలం, మంచి ఉద్యోగంలో స్థిరపడతారు, అనుకున్న పనులు తొందరగా నెరవేరతాయి, సంతాన భాగ్యం కలుగుతుంది, కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి, వ్యాపారంలో లాభాలు వస్తాయి. మొత్తంగా సింహరాశి వారికి అన్ని రంగాల్లో విజయాలు వరిస్తాయి. ప్రతి రాశివారు కూడా ఈ గ్రహణానికి పట్టు విడుపు స్నానాలు చేసి శివాలయాన్ని దర్శించి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని దైవానికి నమస్కరించటం మంచిది. అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో ఎవరైతే ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపిస్తారో అలాంటి వారికి గ్రహణ దోషాలు కూడా పోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.